आईटी मिनिस्टर केटीआर गारे कादु आयना शाख कूडा కానీ ఆ దిశగా ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా జరగటం లేదు ఎందుకు జరగటం లేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంటూ జరుగుతే దోషులు హ్యాక్ చేసిన వాళ్ళు ఎవరు అని తెలియడంతో పాటి అసలు ఈ హ్యాక్ పాసిబుల్ అయ్యింది అంటే ఆ ఫైర్ వాల్ ప్రొటెక్షన్లు ప్రొవైడ్ చేసేయాల్సిన ఐటీ శాఖ దేయి ఫాల్ట్ అంతా అన్న విషయం కూడా బయటపడుతుంది అని కప్పిపుచ్చడానికే సిట్నే సార్ అది దాచిపెట్టడానికే సిబిఐని వేయలేదు ఎందుకంటే సిబిఐ ఎన్క్వైరీ గనుక జరుగుతే అసలు ఆ సిస్టమ్స్ లో ప్రొటెక్షనే లేదు అన్న విషయం తెలిసిపోతుంది కాబట్టి ఆ సిట్ అధికారులను కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకున్నారు ప్రగతి భవన్ డైరెక్షన్ లో జరుగుతుంది లేకపోతే కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ప్రజలందర్నీ పిచ్చోలను చేస్తున్నారు అన్నమాట కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్న తెలివంతా దేనికి వాడుతున్నారయ్యా అంటే పరిపాలనకు వాడడం లేదు ఉన్న తెలివంతా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజలను పిచ్చోళ్ళను చేయడానికి ప్రతిపక్ష నోళ్లు నొక్కడానికి మాత్రమే వాడుతున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళ పదవులు మళ్ళీ చెప్తున్నాం తీగ లాగుతే ఐటీ శాఖ డొంకంతా కదిలే ప్రమాదం ఉంది అందుకే కేటీఆర్ ను కాపాడేందుకే సిట్ వేశారు కేటీఆర్ శాఖను వాళ్ళ అధికారులు ఎక్కడ వాళ్ళ మీదకి వస్తుంది కేటీఆర్ ఎక్కడ బాధ్యత వహించాలి ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందో అనే ఇదంతా కేవలం వాళ్ళ గుప్పట్లో ఉంచుకొని సిట్టు వేసుకున్నారు తప్పితే సిబిఐ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటే అందుకే మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ కు సవాలు చేస్తున్నాం కేటీఆర్ కు కూడా సవాలు చేస్తున్నాం మీకు దమ్ముంటే మీరు నిజంగానే దొరలైతే మీరు నిజంగానే దొంగలు కాకపోతే మీకు నిజంగానే నిజాయితీ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ వేయండి ఐటీ శాఖ తన పని తను సరిగ్గా చేసింది ఫైర్ వాల్ ప్రొటెక్షన్లు ఉన్నాయి ప్రతి సిస్టమ్ కు ఆడిట్ జరిగింది ఇవిగో సర్టిఫికెట్లు అని బయటపెట్టండి ఇవేవి చేయకుండా కేవలం మిమ్మల్ని మీ చర్మాన్ని కాపాడుకోవడాని కోసం కేవలం మిమ్మల్ని మీ కొడుకుని కాపాడుకోవడం కోసం సిట్ అని ఒక చిన్న ఆఫీసర్ను వేసి దాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని దాన్ని ఏదో పెద్దగా చూపిస్తున్నారే మరి ఇదంతా అర్థం అయ్యి కూడా ఒక పార్టీకి నాయకురాలుగా ఉండి కూడా నన్ను ఎలా ఊరుకోమంటారు అందుకే సిట్టుకు వెళ్ళాలనుకున్నాను అందుకే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను మీరు చేస్తున్నది కొండను తవ్వుతున్నారు ఎలకొని మాటలే పడుతున్నారు దోషులే కాదు మీరు పట్టాల్సింది అసలు ఈ హ్యాకింగ్ ఎలా పాసిబుల్ అయింది ఐటీ శాఖ లోపం ఎంతుంది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే సిట్ ఆఫీస్ కు వెళ్ళాలనుకున్నాం టీసేఫ్ ఫోరం నుంచి కేసీఆర్ కి టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకులు అయినాయి కదా కేసీఆర్ కూడా ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నాం ఈ క్వశ్చన్ పేపర్ కేసీఆర్ గారు ఆన్సర్ చేయాలి కేసీఆర్ కు పంపించే క్వశ్చనర్ కేసీఆర్ కు ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నాం కేసీఆర్ గారు దయచేసి తెలంగాణ ప్రజల తరపున టీసే ఫోరం మీకు ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తుంది దీంట్లో 10 క్వశ్చన్లు ఉన్నాయి దయచేసి వీటికి ఆన్సర్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజల తరపున టీసే ఫోరం డిమాండ్ చేస్తుంది మొట్టమొదటిది అన్ని వర్గాలు అన్ని దిక్కుల నుండి ఒత్తిడి వస్తున్నా కేసును సిబి